ఒక వెన్నెల రాత్రిలో మల్లెపూలు గుబాళిస్తుండగా, మంద సమీరాలు వీస్తుండగా ఒక స్త్రీ వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరేం చేస్తారు స్వామీజీ? స్త్రీ అంటున్నారే, ఏ వయసులో ఉన్న స్త్రీ? నా వయసులో ఉన్న స్త్రీ అనుకోండి చిన్న స్వామి, ఆ పరిస్థితుల్లో మీరేం చేస్తారు పెద్ద స్వామీజీ? వెంటనే నిష్క్రమిస్తా. కంగారు పడకండి, ఏదో మాట వరుసుకున్నాను. మీ ఇద్దరి మధ్య భగవద్గీత, కామశాస్త్రం ఉన్నాయనుకోండి, అందులో మీరేం తీసుకుంటారు? అరుణ్జీ మీరు ఓడిపోయారు. సర్వసంగ పరిత్యాగులకు కామశాస్త్రం ఎందుకు? ఎందుక? నా నిగ్రహ శక్తిని నిరూపించుకోవడానికి. కామం కంటే మోక్షమే గొప్పదని చాటి చెప్పడానికి. నో, మీరది రుజువు చేయలేరు. చేయగలరు. అలాగా దగ్గరలోనే మా గురువుగారి ఆశ్రమం ఉంది, అక్కడికొచ్చి మీ వాదన కరెక్టేనా నిరూపించుకుంటారా? మణి, మణి, అరే ఏమిట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వేం కంగారు పడక, మనం అంతా అక్కడ రెడీ. నువ్వు బాగా తీసుకురావాలంటే ఆలస్యం. అంతేనా? అంతే మరి, వెళ్ళు మరి. ఏంటి, ఏమైంది? ఇంజిన్ లేదో ట్రబుల్ వచ్చినట్టుంది. బోనెట్ ఓపెన్ చేయండి. నేను చెప్పినంత గుర్తుంది కదా, జాగ్రత్త అతరు కొట్టే. ఏమి జరిగినది? ఇంజన్ కూడా సన్యాసం తీసుకుంది మహాప్రభు. అరే రామ, మేము అలా దైవ దర్శనం చేసుకొస్తాం, ఈలోగా మీరు ఇంజిన్ రిపేర్ చేసి ఉంచండి. ఇంజిన్ కాదు, మీ బుర్ర రిపేర్ చేస్తాను మహాప్రభు. ఏమి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను దొంగ సన్యాసిన కాదు నాయన. ఇట్లారా చిరంజీవులారా, నేను దొంగ సన్యాసిని కాదు నాయన. ప్లీజ్, నేను దొంగ సన్యాసిని కాదు. ఎవరో పిల్లలైతే దొంగ సంవత్సరం పట్టుకుంటారా? అందరూ అద్భుతంగా నటించారు. ఇదిగో ఇది 100 రూపాయలు, అందరు పంచుకోండి. వదలండి, ప్లీజ్ ఇవాళ నువ్వు అరిచికి పెట్టా, ఏమీ లాభం లేదురా. వదలం తరలేదా? ప్లీజ్ వదలండి. సదిరించుతామా? అమెరికా నిన్ను పంపించింది గడ్డాలు మీసాలు పెంచుకునే సన్యాసిలాగా తిరిగి రావటానిక. అరుణ్జీ, గుడి దగ్గర జరిగిన అవమానం మర్చిపోయారా? వాళ్ళు ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. పట్టించమ్మా, బాగా పట్టించు. చీకారాన్ని ఇలాగా పెంచాడు, లేకపోతే ఒక పట్టాన్ని నరకడానికి వీలును. పట్టించు, పట్టించు, కదలకో. గుడ్, పట్టుకో. అరుణ్జీ కదలొద్దు. కదలొద్దు. Ah.
ఉడుకులం గోడకి పెరగొట్టేటట్టు మళ్ళీ గడ్డం పెరగొట్టు అరుణ్జీ ఇక స్నానానికి వెళ్ళొచ్చు నువ్వు తొందరగా బాత్రూమ్ వెనక వెళ్ళు అమ్మరేఖ తదుపరి ఘట్టం స్నాన ఘట్టం అయిపోయిందండి అమ్మా అమ్మా గంగమ్మ తల్లి భగీరథ దగ్గరికి వెళ్ళిపోయావా అమ్మే గంగే రే మణి రే మణి రే మణి రే మణి ఎక్కడ తెచ్చావరా మణి ఏమిటి ఏం కావాలి రేఖ నువ్వు ట్యాప్ ఆగిపోయింది బక్కి నీళ్ళు పంపిస్తావా ప్లీజ్ అలాగే ఇప్పుడే తెస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్జీ నేను నీళ్లు తెచ్చాను రేఖ నువ్వా ఎందుకు మళ్ళీ తీసుకొచ్చావు పర్వాలేదులే నేను నీళ్లు పోయినా నేను పోసుకుంటాను బయటకి ప్లీజ్ నేను పోసుకుంటాను పర్వాలేదులే అయ్యో నీకు ఎందుకు అవసరమా నేను పోసుకుంటాను ప్లీజ్ నేనుంటే సిగ్గేస్తుందా సిగ్గా సర్వసంగ పరిచయకులు మాకేలా సిగ్గు బాల సన్యాసి వేషం వేస్తా ముందు నీ పని చెప్తాను నేను చేయి వేస్తే మీ ఒళ్ళు జలధరిస్తుంది ఎందుకు జలధరింపేం కాదు చలికి వస్తున్నా వణుకు ప్రభు సంతోషం ప్రభు ఓ అయ్యో నీళ్ళు గంగొచ్చిందా అమ్మే గంగే నన్ను బాత్రూమ్ లో రప్పించుకోవాలని మీరు ఆడే నాటకం ఇది నేను నాటకూడానా అలా ఊరుకా అరే రామ అరే కృష్ణ తాల్లో ఊరుకోండి చెప్పేవంతా శ్రీరామచంద్ర నీతులు చేసేదంతా శ్రీకృష్ణుడు పనులు బయటికి వెళ్తాను ఏమిట్రా లోన బావా ఎక్కావు అబద్ధం కల్లారో చూసిన నిజాన్ని కాదంటావురా రే అంతగా నీకు కావాలంటే నాన్న నేను రేఖను చేసుకుంటాను అని నాతో ఒక్క మాట ఉంటే లక్షణంగా నేను పెళ్లి చేసేవాను కదరా వ్యధం బాత్రూమ్ లో సరసాలు ఇవిడరా హరిరామ హరిరామ కదరా హలో రేఖ హలో రేఖ అనరా రే నువ్వు కాషాయ కలర్ సన్యాసు కదరా బ్లూ కలర్ సన్యాసురా చెప్తా నాకు జీవుడు ఎన్నో పరిశోధనలు చేసి చివరికి తెలుసుకోగలిగాడు పనిచొస్తుంది స్వామి గ్రామంలోంచి అసత్యం అసత్తు నుంచి సత్తులోనికి పయనిస్తున్న వాణ్ణి నాకెందుకు ఈ అసత్యాలన్నీ గుబ్బ గుబ్బను చేరాలని గుండె గుండెను చేరాలని ఎందుకా తహతహ కామ వికారంలోంచి పుట్టిన ప్రేమ కోసమే నాయన ఆ తొందర సర్వసంగ పరిత్యాగులై ఉండి కామం గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పే ఉంది నాయన భోగి కానివాడు యోగి కాలేడు కదా అసలు భోగలాలసత్వమే లేకుంటే లేకపోవడం అనేది మిథ్య పురుషుని యొక్క పంచేంద్రియాలు స్త్రీ స్పర్శ కోసం ఆవురావురమంటూ ఆరాటపడుతూ ఉంటాయి కళ్ళు చెవులు పెదవులు అన్నీ ఒకేసారిగా తనివి తీరా ఆనందాన్ని పొందగలేది ఒక్క స్త్రీ దగ్గర మాత్రమే ఇదే ఆనందో బ్రహ్మ అనే మాటకు అర్థం కాదు స్త్రీ సుఖం లేకుండా మగవాడు బ్రతకగలడని నేను నిరూపిస్తాను అయితే ఇక్కడ యువనం పొంగులు వారుతున్న యువతలో ఎంతో మంది ఉన్నారు కదా వాళ్లతో కలిసి ఆడి పాడి ఏ మనోవి